లలిత విభీషణో లంకా విశోషణో లలిత విభీషణో వెంకటేశం విబుధ వినుతం రామం వెంకటేశం విబుధ వినుతం రామం దేవదేవం భజే. నాతో కలిపండి. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైపి. మీరంతా సింగర్స్ కాదా? ఎంత బాగుంటుంది ఒక్కసారి ఒక మీరు అందరూ చక్కగా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక అన్నమయ్య పాట మొత్తం పాడించను, కొంచెం పాడిస్తాను, ఇది అయిపోయాక చెప్తాను. ఒక కథ చెప్పిన ఇది ముగించి అది పాడుకుందాం. సో ఒక జమీందారు గారి దగ్గరికి తులసీదాసు ఎప్పుడు వెళ్ళేవారు. సరే మనం ఇంతకీ చెప్పుకోయి పూర్తి చేసేస్తాను. లక్ష్మణుడు వెళ్ళాల్సిన అవసరం లేనప్పటికీ కూడా సుమిత్ర ఏం చెప్పిందో తెలుసా? అసలు కొడుకుల్ని పెంచిన ఆనందాన్ని తృప్తిని ఆవిడ పొందలేకపోయినప్పటికీ, నాన్న ఈరోజు నుంచి నీకు అమ్మా నాన్న సీతారాములే, వాళ్ళకి ఏం కావాలో చూసుకోనాయనా. అంత గొప్ప త్యాగశీలి సుమిత్రాది. సుమిత్ర అంటే అర్థం ఏంటండి? మంచి ఫ్రెండ్. సుదర్శనం మంచి దర్శనం భగవద్గీతలో చెప్తారు, సుదుద్దమిదం రూపం. సో సరే కమ్ బ్యాక్, మనం ఈ జమీందారు దగ్గరికి వెళ్దాం. ఈ జమీందారు దగ్గరికి తులసీదాస్ గారు ప్రతి సంవత్సరం ఈ టైంకి వచ్చేవారు. ఈ టైం అంటే శ్రీరామం ఇంకా ఎన్ని రోజులు ఉందండి? 20 రోజులు ఉంది అంతేనా? 14గా అందుకే రావడానికి చెప్పించుకున్నాడు. కడప జిల్లా వెళ్ళాలి, పిలిచాడు పిల్లాడు. సో ఒక 15-20 రోజుల ముందు వచ్చేవాడు. వచ్చి ఏమండి రామాయణం మనం సంతానం చేద్దామండి, శ్రీరామనవమి పట్టాభిషేకం చేద్దామండి, కళ్యాణం చేసి అదే భద్రాచలంలో చేసినట్టు చేద్దామండి అన్నాడు. అంటే ఇప్పుడు ఎలక్షన్ అయ్యా, మా నోటిఫికేషన్ ఇచ్చారు, మేము ఎంపీ ఎలక్షన్ పొడి చేస్తాం ఆవిడు అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కుదరదు అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళాడు. వాళ్ళు మా ఆవిడని కొనేహారు కుక్కను కొన్నట్టు, సారీ కుక్కనేనా ఏదో అంటారు డైలీ, పశువులు పశువులు కొన్నట్టు మా వాడిని ఇంకో పార్టీ వాడు కొనేహారు. ఇప్పుడు ఆ పార్టీలో ఫిక్స్ అవ్వాలి, లీక్స్ వస్తాయి, వికీలీక్స్ వాడు మమ్మల్ని లీక్ చేసేస్తాడు అని ఏవో చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే మేము పొలం కొన్నాం, అది దున్నాలి ఇంకో సంవత్సరం. ఏమండి చచ్చేవరకు ఏమన్నా అవుతాయండి? అవుతాయా? మనం ఎప్పుడు చూసినా టైం లేదు టైం లేదు అంటాం. ఎప్పుడు వచ్చావంటాడు, నాకు కూడా టైం లేదు తొందరగా వచ్చాయి. సరే మొత్తానికి ఈ 2 సార్లు వెళ్ళినా ఇతను కనీసం 5 సార్లు అడిగాడు. మనకు కలిగి ఉంది, దేవుడు డబ్బులు ఇచ్చాడు, కళ్యాణం చేయించి ప్రసాదం పెట్టచ్చు అనే ఇంగితం వాడికి కలగలేదు. ఈయన ఏమండి 10 సార్లు అడిగామండి, మీరు రెస్పాండ్ లేకపోతే మళ్ళీ వస్తామండి, చిరాకు వస్తుందిగా. ఈయన కూడా ఇంకా అడగడం మానేసాడు, వెళ్ళిపోయాడు. ఒక 4-5 ఏళ్ళు పోయాక మళ్ళీ మనసు ఉండబట్టగా వెళ్ళాడు. వెళ్తే జమీందారు రేడు ఎవరు మీ నాన్న ఏడురా అని అడిగాడు. ఎవరో తులసీదాస్ నాన్నగారండి అని చూపించాడు. ఏంటి ఫోటో? సందేహాడు ఫోటో దండ ఇచ్చాడు. దండ ఎత్తే మరి ఈయన మహానుభావుడు కదా, దివదృష్టితో చూశారు. ఇంటి వెనకాల పొలం దున్నుతున్నారు కూలీలు, దున్నుతుంటే ఈయన వెళ్ళి ఆపమని ఒక ఎద్దు దగ్గర, జోడెడ్డుల దగ్గర ఆపమని ఆ ఒక ఎద్దుని ఇలా పామేరు తల మీద నివ్వలేదు. నివ్వితే ఆ ఎద్దు ఏడుస్తుంది. ఇంతకీ ఎవరా ఎద్దు? మన జమీందారు. ఇప్పుడు ఎద్దుకు రామాయణం చెప్దామా ఏంటరా? ఏం పేరు? దేవి. దేవికి రామాయణం చెప్తే వింటాడు, అర్చ గారికి భౌతికే చెప్తే వింటాడు, మన సాయి గారిని కూడా కొంచెం బతిమాలితే వీడు కూడా వింటాడు. ఇక్కడ 10 కుక్క పిల్లల్ని
ఇరవై మేకపిల్లల్ని ఇరవై పంది పిల్లల్ని కూర్చోబెట్టాను ఉపన్యాసం చెప్పి పని అవుతా. ఎందుకు అవుతుంది? అవి ఏంటివి? పశువులు. ఏంటి? జంతువులు. జంతువులు అంటే జ్ఞానహీన, అది జ్ఞానం ఉండదు. జంతువులు జ్ఞానం ఉండదు. మరి మనం ఎవరం? ఖచ్చితంగా మనకి ఏముండాలి? జ్ఞానం ఉండే తీరాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అన్నీ చూడాలి. మరి అన్నీ చదవకపోయినా కొన్నన్నా చదవాలిగా. చదవాలంటే మన ఇంట్లో ఉండాలిగా. ఇప్పుడు అడుగుతాను, మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న వాళ్ళు చేస్తున్నాం. వాళ్ళకి తీయండి వీడియో కిరణ్ గారు. పట్టునమ్మా మిగిలిన అలాగే ఉంటాను, నేను తీసేదాకా అలాగే ఉంటాను. చేస్తుంటే ఎవరింట్లో భగవద్గీత లేదో వాళ్ళు సపోర్ట్లు పట్టింది సిగ్గుతో. గుడ్ నా రైట్ ఓకే. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను కిరణ్ గారు, అది చేతులు లేవ చూడండి. అడగనా చేయకుండా లేవదు. అడుగుతాను, ఏ తెలుసా వీడియోలు చూసారా? నా వీడియోలు చూడలేదా? చూస్తే క్వశ్చన్ తెలిసిపోద్ది. ఒక్క చేయకుండా లేవదు చూసుకోండి. మా ఇంట్లో టీవీ లేదు, చేస్తాను. అది బాబు ఎవరు అవి ల్యాప్టాప్లు చూస్తారా? ఇది ఆయన టీవీ అడిగారు, కనెక్షన్ అడగలేదు, టీవీ అడిగారు. చెప్పకూడదమ్మా, కేబుల్ లేదు, మాకు కేబుల్ లేదు, పెట్టుకోవడానికి కేబుల్ లేదు, అవన్నీ చెప్పకూడదు. అచ్చా ప్రాణం లేని శవం, త్వరలో ప్రాణం పోస్తారా? ప్రాణం పోతే ప్రాణం తీసేస్తారు. నాలుగు రోజులు అయితే పోసేస్తారు. ఇగో జరిగిన విషయం చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. మురమండాన ఉంది కదా దగ్గర, 2006 అండి, అంటే 13 ఏళ్ళు అయింది. ఏదో కార్యక్రమానికి వెళ్తే నాకంటే ముందు ఉపన్యాసం చెప్పిన ఆయన ఒక జోక్ చెప్పాడు. ఓ ముసలాడు జపం చేస్తుంది, జపం చేస్తుంది, దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే మనం ఎలా రియట్టాలండి? ముసలిదే స్వామి ఊరుకోమంటుంది, కాడదామంటుంది, టైంకి వచ్చావు తీసిపో దేవుడు అనాలా? ఈ ముసలిదే ఎలా చూస్తుంది అంటే స్టీరింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ గారికి నాకు పరిచయం అయింది, మీ అందరికీ నాకు పరిచయం అయింది. సరే ఈయన పేరు నా నోట్లో ఉంది, రేపు పొద్దున్న ఎప్పుడో నేను ఇటువైపు వెళ్తూ ఈయన కనబడితే ఏమంటో కిరణ్ గారు అన్న, నాకు కొంచెమన్నా హట్ అవుతానుగా. ఇంత ఇన్నిసార్లు కిరణ్ కిరణ్ గారు కిరణ్ గారు అంటే మరి కొవ్వు కాకపోతే నన్ను చూసి ఎవడేడు అన్నట్టు చూస్తే అది నాకు సరదా. సో అలా దేవుడు వస్తే చెక్కచక్కెర కథాపద్మాలతో అందుకు వచ్చావు అన్నట్టు చూస్తే ఈయనకి తప్పగా ఎవరోజు ఏం చేస్తామని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడండి. నేను నీకు మాట్లాడదాం వచ్చాను అన్నాను. అలా అన్నాకు కూడా ఈ మొసలిదే అంటే మోక్ష వస్తావు మోక్షం చక్రవాక సీరియల్ వస్తుంటే తెలియదు కదా. అంటే చక్రధారి దేవుడు వద్దు చక్రవాకం కావాలంటే. సో అంటే మనం అలా తయారవుతాం. టీవీ ఏమండి బాగా చెప్పారు. సో ఎలా అంటే మనం అన్ని ప్రపంచంలో ఉన్నదాన్ని అన్నిటినీ మనం చెప్పానుగా, ఈ ప్రపంచాన్ని వాడుకోవాలి, భగవంతుని పట్టుకోవాలి, భగవంతుని వాడుకోకూడదు. అర్థమైందా? ఇవన్నీ కూడా యుక్త వైరాగ్యంతో వాడాలి. ఇప్పుడు మేము బండి మీద వచ్చాం కదండి, ఆయన బండి ఎక్కి వచ్చాను, ఎవరు మన ధర్మగారి బండి. ఎందుకు వచ్చానండి? మీకు ఏదో చెప్పడానికి. బండి వాడుకున్నావా? తప్పేం లేదు, ఇక్కడ వినపడలేదు అనుకో, మైక్ వాడతాం, కూర్చోడానికి లైట్లు, ఇవన్నీ వాడుకుని ఏం చేయాలి? భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఇవన్నీ వాడుకోవాలి, భగవంతుణ్ణి పట్టుకోవడానికి వాడుకోవాలి. అంతేగాని వీటిని పట్టుకోకూడదు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే మంచి ఆకలి వేస్తుందండి, కర కర కర. కావ్య పక్కన ఎవరున్నారు? వర్షిణి. కరకర ఆకలి వేస్తుంది నీకు, నీకు వంట వచ్చా? నేను పగలేడు వచ్చావు వంటవా? అది తిండమే రాదు చెప్పి ఆడపిల్లలకి లెక్కలేడతారు. ఒక మెట్టు 2 మెట్లు 3 మెట్లు
వేలతో తింటామమ్మా చేతులతో అమ్మ బతికిచ్చింది. వేలతో తింటారండి, చేతితో తింటారు, ఇవి అంటుకోకూడదండి. అంటే నొక్కటానికి కాదురా బాబు, వందలో పోతా అమ్మాయి మంది నువ్వు కాదు, నేను సరదాగా అంటున్నాను. సో మంచి ఆటలు ఇస్తుంది అనుకోండి, నీకు అమ్మ ఇంట్లో లేదు కానీ ఏదో అమ్మ అన్నమును ఏదో కూర చేసిపోయింది, నాది న్యూస్ ఇది జ్యూసు, వీడియో పెట్టాక వచ్చేది వ్యూస్, తర్వాత మనం చేసే సమీక్ష రివ్యూస్. సరే సో నన్ను ఆలోచించాను సార్ అబ్బా ఇక లేదు, నేను మనం సుమిత్ర అక్క ఆవిడ గురించి చెప్పుకున్నాను, మీరు ఇంకా రామని చెప్పమంటే ఇక్కడ నేను రామ శ్రీరామ వచ్చేదాకా చెప్తాను, వద్దు వద్దు నేను అందుకే.